తద్వారా ప్రజలందరినీ నేను కోరేది ఒకటే, దాదాపుగా 5 ఏళ్ళుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు చూశారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు చూశారు. ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే, సగటు ప్రజలు మాట్లాడే భాష ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉందంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఈ చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నప్పుడు నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు ప్రచారకర్తలు నిరంతరం రూరల్ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు కానీ ఇతరత్ర పనుల మీద ఇతర జిల్లాలకు వెళ్ళినప్పుడు కానీ ప్రైవేట్ కార్యక్రమాల్లో 10 మందిని కలిసినప్పుడు కానీ ముఖ్యంగా సామాన్య కుటుంబాలు, పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, యువత అందరూ చెప్పే మాట ఒకే ఒక మాట, కుడి చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వం అని. ఏమిటి దీనికి కారణం అంటే, ప్రజలందరి నోట్లోంచి వచ్చే మాట, కూరగాయల ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, కరెంటు ఛార్జీలు అయితే మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి. ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు షాక్ కొట్టాలంటే తీగలు పట్టుకోబడలేదు, నెల నెల జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాకు, గుండె దడ అనే పరిస్థితి. 1 కాదు 2 కాదు 3 కాదు, ఇసుక ధర తీవ్రంగా పెరిగిపోయింది. భవన నిర్మాణాలు కానీ, లేదా ఒక రోడ్డో, ఒక కాలవో, లేదా ఒక చిన్న ఇళ్ళో, ఒక గోడో ఏదైనా కట్టుకోవాలంటే, ఇసుక కావాలంటే కళ్ళ ముందు ఇసుక కనిపిస్తున్నా కూడా 6,000, 6,500, 7,000 అన్నాడు తెలుగుదేశం సమయంలో ఉచితంగా ఇసుక ఇచ్చిన పరిస్థితి. అన్నిటికీ మించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లో వ్యాపారాలు చేసుకునేదానికి రుణాలు మంజూరు చేసేవాళ్ళు ఈనాడు ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లో ఎలాంటి రుణాలు వ్యాపారాలకి మంజూరు కాని పరిస్థితిని కూడా ప్రజలు మొత్తం కూడా గుర్తుకు తెస్తూ ఉన్నారు. ఆటో కార్మికులు అయితే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, మా ప్రాంతంలో 100 ఆటోలు ఉంటే ఓ 10 ఆటోలకి ఆ యొక్క ఆటో మిత్ర సంవత్సరానికి 10,000 వస్తుంది, కానీ 100 ఆటోలకి ఆ సంవత్సరం దాటే లోపల ఒక్కొక్క ఆటోకి 12,000, 13,000 పెనాల్టీలు వేసే పరిస్థితి. అంటే ఈ చేత్తో 1 లక్ష ఇచ్చి ఈ చేత్తో 12 లక్షలు లాక్కునే పరిస్థితి అని చెప్పని. అన్నిటికీ మించి అన్నా క్యాంటీన్ నిన్న 4 ప్రాంతాల్లో ఆత్మీయ సమావేశాలు జరిగితే, ప్రజల్ని కలిసేదానికి వెళితే వాళ్ళ నోట్లోంచి వచ్చిన మాట, అయ్యా పేదవాడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లు మూసివేయటం ఎంతవరకు సమంజసం? రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తుంది, మేము సిద్ధంగా ఉన్నాం ఓటేసేదానికి. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించమని ప్రజల్లో వచ్చిన కోరిక. నిన్న సాయంత్రం ఒక మహిళ అడిగింది ఆత్మీయ సమావేశంలో, పక్కనుండే తమిళనాడు రాష్ట్రంలో జయలలిత అమ్మ క్యాంటీన్